ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ పోటికి భారత్ సిద్ధమవడంతో దేశవ్యాప్తంగా ఫైనల్ ఫీవర్ పిక్స్ కి చేరుకుంది. వయసుకు అతీతంగా అందరూ టీవీలకు లైవ్ స్క్రీన్స్ కు అతుకుపోయేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. కొంతమంది న్యూరో డాక్టర్లు ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చూపిస్తూ వైద్యం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరొక 11 రోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ ఆదివారం తెలంగాణలో నాయకుల ప్రచారానికి సభల్లో తలుపి చప్పట్లు చరిచేందుకు జనం కరువయ్యే పరిస్థితి నెలకొంది. ఎన్నికల ప్రచారం కీలక సమయంలో ఒక రోజు మొత్తం వృధా అవుతోందని తలలు పట్టుకుంటున్న రాజకీయ నాయకులపై మీ వోల్గా న్యూస్ స్పెషల్ ఫోకస్. 2023 ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్లైమాక్స్ కు చేరుకున్నందున క్రికెట్ పవర్ హౌస్ లైన భారత్ ఆస్ట్రేలియాల మధ్య ఈ రోజు జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో ఏం జరగబోతోందని ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఇప్పటి వరకు ఒక మ్యాచ్ లో కూడా ఓటమి చవిచూడని భారత్ స్థానికంగా జరుగుతున్న వరల్డ్ కప్ విజేతగా అవతరిస్తుందని అందరి ఆశతో హాట్ ఫేవరెట్ గా మారింది. మరోవైపు క్రికెట్ దిగ్గజం ఆస్ట్రేలియా మరొక వరల్డ్ కప్ తన ఖాతాలో వేసుకోవాలని భారత జైత్ర యాత్రకు చెక్ పెట్టాలని పిచ్ పై యుద్ధానికి సిద్ధమైంది. గూగుల్ సైతం ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఐసీసీ డూడుల్ అప్డేట్ చేసింది. ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ లో 10 జాతీయ జట్లు పాల్గొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మరియు శ్రీలంక జట్లు పాల్గొన్నాయి. గ్రూప్ దశలో 45 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ప్రతి జట్టు ఫైనల్స్ కు చేరుకోవడానికి ప్రతి ఇతర జట్టుతో ఒకసారి ఆడింది. గ్రూప్ దశలో నాకౌట్ రౌండ్ కు చేరుకున్న మొదటి 4 జట్లు తలపడ్డాయి. ఇక ఫైనల్స్ ఈ రోజు అనగా ఆదివారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. ఇక్కడే ఫైనలిస్ట్ లో ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం పోటీ పడతారు. భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 10 మ్యాచ్ల్లో విజయం సాధించడమే కాక ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. కాగా నవంబర్ 16 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆస్ట్రేలియా ప్రారంభంలో భారత్తో మరియు లీగ్ దశలో రెండో గేమ్లో దక్షిణాఫ్రికాతో ఓడిన తరువాత వరుసగా 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. దీంతో గోల్డ్ కొరుక్కుంటూ టెన్షన్ మ్యాచ్ వీక్షించేందుకు పెద్ద, చిన్న, యువత, యువతి వయసుతో నిమిత్తం లేకుండా మధ్యాహ్నం నుంచి టీవీలకు అతుకుపోయారు. ఇక్కడే మన తెలంగాణ అభ్యర్థులకు పెద్ద చిక్కొచ్చి పడింది. క్రికెటర్లు ఐసీసీ ఫైనల్స్ ఆడుతుంటే వీళ్ళకేం సమస్య ఉంది అనుకుంటే పొరబడ్డట్లే. అసలే ఎలక్షన్ పీక్ టైం, ఫైనల్స్ డేట్ నవంబర్ 30. అధికార బీఆర్ఎస్ జాతీయ కాంగ్రెస్ బస్తీ మెస్సవాలంటూ బీజేపీ అభ్యర్థులు, ఆయా పార్టీల అధిష్టాన నేతలు వరుస పర్యటనలతో రాష్ట్రం హోరెత్తుతోంది. వరుసగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఆస్తుల రేడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవిత తదితరులు సభల మీద సభలు నిర్వహిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని, తమ అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి నిద్రాహారాలు మాని శ్రమిస్తున్నారు. మరో 11 రోజుల్లో పోలింగ్ ఉండగా మరొక 9 రోజుల్లో అంటే నవంబర్ 28 ప్రచారానికి తెరపడనుంది. ఇంత కీలక సమయంలో జరుగుతున్న భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ నాయకులకు మస్తు పరేషాన్ చేస్తోంది. ఇప్పటికే ప్రచారంలో తలమునకలైన కేసీఆర్ ఈ రోజున అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తిలో రెండో విడత ప్రచారంలో భాగంగా పాల్గొననున్నారు. గులాబీ బాస్ ఈ రెండవ షెడ్యూల్లో నాన్ స్టాప్ గా 16 రోజుల్లోనే 54 సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. వారి షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న నడ్డా అక్కడ నుంచి నారాయణపేటలో జరిగే బహిరంగ సభకు వెళ్తారు. అనంతరం చేవెళ్లలో జరిగే సభలో ఆయన పాల్గొనున్నారు. సాయంత్రం మల్కజ్గిరిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొనున్నారు. కాగా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ కూడా ఈ రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సభలు దాదాపు పేలవంగా ముగిసే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రికెట్ అభిమానులకు క్రికెట్ ఫీవర్ తగిలితే పార్టీ నాయకులకు, అభ్యర్థులకు కూడా క్రికెట్ ఫీవర్ మరో రకంగా పట్టుకుంది. అయితే ఒక రాజకీయ పార్టీకి కాంట్రాక్ట్ పద్ధతిలో జనాన్ని సప్లై చేసే వ్యక్తి మాట్లాడుతూ వరల్డ్ కప్ ఫైనల్స్ వల్ల ఖచ్చితంగా ఎన్నికల ప్రచారానికి ఇబ్బంది ఏర్పడుతుందని, పైగా ఫైనల్స్ లో భారత్ ఆడుతూ ఉండడంతో ఈ సమస్య ఎక్కువేనని అన్నాడు. అభ్యర్థులు సభలకు జనం కావాలంటే ప్రతి రోజు కన్నా ఈ రోజు డబుల్ పేమెంట్ ఇవ్వాల్సిందేనని అన్నాడు. ఏదేమైనా జాతీయ నాయకులు, రాష్ట్ర పెద్దలు వచ్చినప్పుడు జనం లేకపోతే ఆ సభలు ఫెయిల్ అని ప్రత్యర్థులు అపహాస్యం చేస్తారని, అందుకోసమైనా ఎంత సొమ్ము ఖర్చు చేసైనా
జనాన్ని తరలించడానికి అభ్యర్థులు కృషి చేస్తారని ఆయన అన్నాడు. అదండి సంగతి. ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఎంతమంది అభిమానుల్ని టెన్షన్ కి గురి చేస్తుందో, ఎంతమంది అభ్యర్థుల జేబులకి చిల్లు పెడుతుందో వేచి చూడాల్సిందే. For more interesting updates, do like, share and subscribe to Volga News.